بس خیریت دو دن کے بعد52 లక్షలు అంటే బ్యాంకులను గురిడి కూర్చునేది 1,52,00,000. దీంట్లో ప్రధాన పాత్రధారి కుమ్మవు రంగారెడ్డి. వారందరినీ ఇప్పుడు మీకు చూపించట్లేదు, అయితే ఆ చార్ట్ లో వాళ్ళు ఉంటారు. ఈ కుమ్మవు రంగారెడ్డి అండ్ అదర్స్, ఇతను ముందు కొంత కంప్యూటర్ హార్డ్వేర్ వ్యాపారం చేశాడు, కానీ అది అతని ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి ఉంటే ఒక బోగస్ కంపెనీని ఫ్లోట్ చేశాడు. ఆ బోగస్ కంపెనీ పేరు పరిణిక నానో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో ఇద్దరు బోగస్ డైరెక్టర్ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళ ఉద్యోగం ఏం చేద్దామని స్టార్ట్ చేశాడంటే కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ కోసమని స్టార్ట్ చేశాడు ఈ కంపెనీ. చేసిన తర్వాత దీనిలో ఎంప్లాయీస్ ఉన్నట్టుగా రికార్డ్స్ క్రియేట్ చేయడం షురూ చేశాడు. ఎంప్లాయీస్ ఉన్నట్లుగా ఎట్లా చేస్తాడంటే నేమ్స్ ఫిక్టీషియస్ ఉంటాయి, నేమ్స్ అన్ని అబద్ధపు పేర్లు. అతనికి తెలిసిన వాళ్ళు అతని పరిచయస్తులు ఎవరన్నా ఫోటోలు ఉంటే ఆ ఫోటోలు తీసి ఈ నేమ్స్కి అటాచ్ చేయడం, దాంతో రికార్డ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఫిక్టీషియస్ పర్సనాలిటీస్ని క్రియేట్ చేశాడు. మొదటిగా ఓటర్ ఐడి తీసుకుంటాడు, అంటే ఇట్లా 41 మంది ఫిక్టీషియస్ ఐడీస్ క్రియేట్ చేశాడు. ఈ 41 మందికి కూడా ఫస్ట్ ఓటర్ ఐడి క్రియేట్ చేశాడు. ఓటర్ ఐడి క్రియేట్ చేయడంలో ఇతనికి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆ ఓటర్ ఐడి మీద ఆధారపడి నెక్స్ట్ పాన్ కార్డ్ క్రియేట్ చేశాడు. పాన్ కార్డ్ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని బ్యాంక్స్ని అప్రోచ్ చేయాలి, ఎందుకు వీళ్ళకి శాలరీ అకౌంట్స్, శాలరీ డిజిటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ శాలరీ చేయాలి కాబట్టి నా ఉద్యోగస్తులకు నేను శాలరీస్ ఇస్తాను మంత్లీ, దానికి మీ దగ్గర అకౌంట్స్ ఇస్తారా అంటే ఎవరైనా బ్యాంక్ ఆశపడుతుంది. ఐడీస్ ఉన్నాయి కాబట్టి కాదు అనే పరిస్థితి కూడా ఉండదు. అకౌంట్స్ క్రియేట్ చేశాడు. చేసిన తర్వాత 3 నెలల పాటు అతను శాలరీ జమ చేశాడు. అంటే మొదటి నెల ఇప్పుడు ఈ డెబిట్ కార్డు ఉంటుంది కదా, ఈ 41 ఎంప్లాయీస్కి ఉన్న డెబిట్ కార్డ్స్ ఇతని దగ్గర పెట్టుకుంటాడు. ఇతనే వాటిని అన్నింటినీ మేనేజర్ చేశాడు కాబట్టి 41 అకౌంట్స్కి సంబంధించిన డెబిట్ కార్డ్స్ ఇతని దగ్గరే ఉంటాయి. సో మొదటి నెల జీతం వేస్తాడు, జీతం వేసి ఈ డెబిట్ కార్డ్తో డ్రా చేసేస్తాడు, అన్నీ ఇతనే. సో మళ్ళీ సెకండ్ మంత్ మళ్ళీ శాలరీ వేస్తాడు, మళ్ళీ డ్రా చేస్తాడు, మళ్ళీ 3వ నెల. ఎందుకు, 3 నెలల శాలరీ రికార్డ్ ఉంటేనే క్రెడిట్ కార్డు వస్తుంది కాబట్టి. 3 కన్సెక్యూటివ్ మంత్స్, సక్సెసివ్ మంత్స్ శాలరీ సర్టిఫికేట్ ఉంటేనే క్రెడిట్ కార్డు వస్తుంది కాబట్టి. సో ఈ 3 నెలల శాలరీ రికార్డు తీసుకొని బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొని ఇప్పుడు క్రెడిట్ కార్డుకి రంగం సిద్ధం చేసుకుంటాడు. క్రెడిట్ కార్డ్స్ కోసం అప్లై చేస్తాడు. మొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 33 క్రెడిట్ కార్డ్స్ కోసం అప్లై చేసి పొందాడు. అంటే 41 మంది మనుషులు ఉన్నారు, 33 క్రెడిట్ కార్డ్స్ పొందగలిగాడు. అయితే గరిమల అతను వాళ్ళని మోసం చేసింది, 25 లక్షలు పైగా ఎస్బీఐని చేశాడు. అదే మాదిరి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ దగ్గర 41 క్రెడిట్ కార్డ్స్ తీసుకుని 77.84 లక్షలు. అంటే దీంట్లో ఏం చేశాడంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ డ్రా చేస్తాడనమాట, క్రెడిట్ కార్డ్ లిమిట్ డ్రా చేసేస్తాడు. మరి డ్రా చేసి ఇంకా క్వైట్ అయిపోతాడు. దాని గురించి ఇంకా ఫోన్ ఎత్తడం కానీ లేకపోతే రెస్పాండ్ అవ్వడం కానీ అని ఫేక్ అడ్రస్సెస్, ఫేక్ ఐడెంటిటీస్. సో ఆ మాదిరి రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ RBL దగ్గర 3,26,000. ఇట్లా మొత్తము 1,52,00,000 పైగా HDFC బ్యాంక్ దగ్గర 45,72,000. ఈ 4 బ్యాంకులను గురిడీపుచ్చి ఫేక్ ఐడీస్ ద్వారా పొందినటువంటి క్రెడిట్ కార్డ్స్ లిమిట్స్ డ్రా చేసి ఒకేసారి లిమిట్ డ్రా చేసి ఇంత మొత్తాన్ని తీసుకొని మోసం చేశాడు. దీంట్లో అనేక మంది, అంటే ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ కోసము లేకపోతే వెరిఫికేషన్ కోసం బ్యాంక్స్ అపాయింట్ చేసే ఉద్యోగులు ఉంటారు,
బ్యాంక్స్ నమ్మే మనుషులు ఉంటారు, వాళ్లను ఇద్దరు కొనేశారు. వాళ్ళకు కొంత లంచం ఇచ్చాడు, వాళ్ళని వశపరుచుకున్నాడు. ఒక రకంగా వాళ్ళు కూడా ఈ మోసంలో భాగమయ్యారు. వీళ్ళందరూ కూడా ఎక్యూజ్ పర్సన్స్ లిస్టులో మీకున్నారు. ఇప్పుడు రంగారెడ్డి మెయిన్ ఎక్యూజ్డ్ అయితే తిప్పర్తి వినయ్ కుమార్ రెడ్డి, ఇతని బ్రదరిల్లా ఇతనికి సహాయం చేస్తున్నాడు. అట్లాగే మేకా సంతోష్ రెడ్డి, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఓటర్ ఐడి పాన్ కార్డ్స్ తయారు చేయడంలో ఇతనికి సహాయం చేసినటువంటి ఇంటర్నెట్ అండ్ ఈ సర్వీస్ ఓనర్, మన ఇంటర్నెట్ చిన్న కంప్యూటర్ షాప్ పెట్టుకున్నటువంటి ఓనర్ అతను.